ప్రతి ఒక్కరిలో నాకు తెలుసు అనుకునే ఒక తెలియనివంటి ప్రశ్న ఇది చాలామంది సెటిల్ అయిపోయి డబ్బులు సంపాదించేసిన తర్వాత అది ఏ రంగంలో అయినా సరే అది ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు బిజినెస్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు కానీ డబ్బు సంపాదించిన తర్వాత ఒకేసారి పతనం అయిపోతారు అంటే ఆ స్టేజ్లో నుంచి డబ్బులు సంపాదించి ఒకేసారి పడిపోతారు ఆ డబ్బుని ఏ రకంగా మనం కాపాడుకోవాలి ఏ రకంగా సేవ్ చేసుకోవాలి అని అనుభవం ఉండదు కానీ పడిపోయిన తర్వాత అనుభవం వస్తుంది కానీ మనం ఉన్నప్పుడే పడిపోకుండా ఉన్నప్పుడే ఒక సజెషన్ మనకు కావాలి ఒక మెంటర్ మనకు కావాలి ఏ రకమైన వంటి బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ మిడిల్గా ఉన్నప్పుడు దాన్ని చూడండి సార్ ఏ విషయంలో అయినా కానీ మెంటర్ అనేవాడు చాలా అవసరం మెంటర్ అంటే ఒక మార్గదర్శి అనుకోండి సలహాదారుడు సలహా ఇచ్చే వ్యక్తి ఒక గురువు ఏ విషయంలో కావాలి ఒక వ్యక్తి యొక్క ఫ్యామిలీ లైఫ్లో కూడా మెంటర్ కావాలి అంటే హ్యూమన్ రిలేషన్స్ విషయంలో చాలా చాలా తేడాలు వస్తుంటాయి ఎప్పుడే నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు అప్పుడు ఒక వ్యక్తి తన జీవితం తన నిర్ణయం తీసుకునే సమయంలో ఒక వ్యక్తి యొక్క సలహా ప్రకారంగా వెళ్తే బాగుంటుంది అండ్ ఒక వ్యక్తి సలహా అయితే ఖచ్చితంగా వినాల్సిందేనా ఆలోచించాలి అవునా అదే వ్యాపార విషయంలో కూడా కావచ్చు సామాజిక విషయాల్లో కావచ్చు అవునా తన కెరీర్కి సంబంధించి కూడా మెంటర్ అవసరం అదేవిధంగా డబ్బు విషయంలో డబ్బు సంపాదించడం డబ్బు ఖర్చు పెట్టడం డబ్బు సేవ్ చేయడము వ్యాపారం చేయడం మెంటర్ అనేవి చాలా అవసరం ఈ జీవితంలో జీవితం మొత్తం అయిపోయిన తర్వాత చాలామంది చెప్పే విషయం ఏంటంటే నాకు ఒక మంచి సలహాదారుడు లేకపోవటం వల్ల నాకు ఒక మంచి గైడ్ ఇచ్చేవాడు లే గైడెన్స్ ఇచ్చేవాడు లేకపోవడం వల్ల అంటే నాకు మెంటర్ లేకపోవడం వల్ల నేను నష్టపోయాను ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు విను అంటాడు అనుభవంతో చెప్తాడు అనుభవం అంటే ఈ విషయం మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందండి దాదాపు చాలామంది అనుకుంటారంటే తనకు తెలిసిందే చాలా గొప్ప తనకు తెలిసిందే చాలా క్లారిటీ అనుకుంటాడు నాకు తెలుసుగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నాకు తెలిసిందే నాకు తెలుసు తప్ప నాకు తెలియని దాని గురించి నాకు తెలియదు కదా అవునా నాకు తెలిసిందీ వంద శాతం నాకు తెలుసు నాకు తెలియంది వంద శాతం నాకు తెలియదు అవునా లేదా అంటే ఎదుటి వ్యక్తి నేను ఏ రంగంలో అయితే ముందుకెళ్తున్నానో అదే రంగంలో ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనం మెంటర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది డబ్బు సంపాదించే విషయంలో ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత తను వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తను ఓన్గా తనకున్న ఆలోచనతో చేసేస్తే మంచిదా లేకపోతే ఆల్రెడీ వ్యాపారస్తుడితో సలహాలు తీసుకుంటే ఇద్దరు ముగ్గురితో మంచిదా ఇద్దరు ముగ్గురితో సలహాలు సలహాలు తీసుకుంటే తను తప్పులు చేయటం తగ్గిపోతుంది తను కూడా కొన్ని తప్పులు చేసి నేర్చుకోవడం కన్నా ఎదుటి వ్యక్తి తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా అవసరము అవునా కొన్ని తప్పులు ఎందుకంటే మనం కొన్ని చేసే తప్పులు చాలా బరువు అయిపోతాయి మన లైఫ్కి రిపేర్ కూడా చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మెంటర్ అనేవాడు లైఫ్కి చాలా అవసరము ఏ రంగంలో అయినా కానీ ఒక మెంటర్ అనేవాడు కావాలి దీన్ని యాక్సెప్ట్ చేయాలి లెర్నింగ్ ఒక మాట వినాలి ఉదాహరణకి ఒకే వ్యక్తి ఉన్నాడు మంచి పెయింటర్ అనమాట చాలా అద్భుతంగా పెయింట్ చేస్తాడు సీనరీస్ రాస్తాడు ప్రకృతి గురించి మంచి పెయింట్ చేస్తాడు ఆ పెయింట్ మార్కెట్లోకి తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం పెయింట్ చేసి సాయంత్రం మార్కెట్లోకి తీసుకెళ్తే ఐదు వందల సేల్ చేసి తీసుకొచ్చేస్తాడు ప్రతిరోజు కూడా ఒక పెయింట్ చేయడము ఈవినింగ్ వెళ్ళి ఐదు వందల రూపాయలు సేల్ చేయడం తీసి ఇలా జరుగుతుంది తన వయసు ఓల్డ్ ఏజ్ వచ్చేస్తాడు అప్పుడు పెయింట్ చేసుకుని తన చేతులు ఇట్లా వణుకుతూ ఉంటాయి అనమాట అంటే ఇంకా పెయింట్ చేసే చేయలేను అన్న ఆలోచన అవునా అప్పుడు తను ఏం చేస్తాడంటే లేదు ఈ స్కిల్ని నా కొడుక్కి నేర్పాలని చెప్పేసి తన కుమారుని పిలిచి పెయింటింగ్ నేర్పిస్తాడు పెయింటింగ్ నేర్పిస్తే తను స్టార్టింగ్లో పెయింట్ చేస్తాడు తన కుమారుడు పెయింట్ చేస్తాడు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తే సేల్ అవ్వదు ఏంటి నాన్నగారు మీరు పెయింట్ వేస్తే ప్రజలు కొంటున్నారు నేను ఎవరు కొనలేదు అంటే అలా కాదురా ఇలా చేయాలి ఇలా ప్రజెంటేషన్ ఉండాలి ఇలా చేయాలి ఇంకొంచెం నేర్పుతారు ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత ఆ కొడుకు వేసినటువంటి పెయింటింగ్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్కి సేల్ చేయగలుగుతాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఓహ్ నేను కూడా పెయింటింగ్ సేల్ చేయగలిగాను నాకు వంద రూపాయలు వచ్చాయి ఇంకా అవును నాన్నగారు మరి నేను వంద రూపాయలు నా పెయింటింగ్ వచ్చాయి మీరేసిన పెయింటింగ్ ఐదు వందల రూపాయలు వచ్చాయి కదా అదేలాగా నాకు నేర్పరా అంటే ఇంకా నేర్పుతారండి ఇది ఇలా కాదు కలర్ కరెక్షన్ ఇలా ఉండాలి కలర్స్ ఈ విధంగా మేనేజ్ చేయాలి ఈ విధంగా ఫ్రేమ్ ఉండాలి ఈ విధంగా అని చెప్పేసి క్రియేటివిటీ నేర్పుతుంటారు ఇంకా నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులకి మూడు వందల రూపాయలు సేల్ చేయగలుగుతాడు గ్రోత్ అనేది వచ్చింది నేర్చుకుంటున్నాడు గైడెన్స్ వస్తుంది ఇతను గ్రోత్ ఉంది మూడు వందల రూపాయలకి అమ్మేశాడు ఇంకా ఇంటికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది అయినా అసలు మీరు ఐదు వందల రూపాయలు సెల్ చేశారు కదా అంటే ఏదో నేర్చుకునేది ఉంది నాకు నేర్పరా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు అనమాట అతను ఇంకొంచెం గైడ్ చేస్తాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను ఐదు వందలు కాదు కదా ఏడు వందల రూపాయలకి అమ్మగలుగుతాడు ఓకే ఇంటికి వచ్చేసి అంటే నాన్నగారు ఈరోజు నేను ఏడు వందల రూపాయలకి నా పెయింటింగ్ సెల్ చేసేసాను అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తాడు ఆ తర్వాత తను ఇంకా ఇంకేం అడగడు ఇంకేమో నేరపండి అన్న ఆలోచన రాదు ఇంకా తను ఇంకా పెయింటింగ్ వేసుకుంటూ ఏడు వందల రూపాయలకు సెల్ చేస్తుంటే అప్పుడు నాన్నడు కదా అసలు ఈ పెయింటింగ్ వెయ్యి రూపాయలకి ఎలా సేల్ చేయాలో నేను నీకు నేర్పుతాను అంటాడు అప్పుడు కొడుకు నాన్న వైపు చూసి నాన్న నువ్వు నాకు నేర్పుతావా నీ జీవితంలో ఐదు వందల రూపాయలకి మించి నువ్వు పెయింటింగ్ ఎప్పుడు అమ్మలేదు నేను ఏడు వందల రూపాయలకు అమ్ముతున్నాను నువ్వు నాకు నేర్పుతావా అని చెప్పేసి ఆ కొడుకు సమాధానం చెప్తాడు ఎప్పుడైతే ఈ సమాధానం వింటాడు నాన్న నాన్న అంటాడు ఇంకా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏడు వందలకి మించి నువ్వు పెయింటింగ్ అమ్మలేవు అంటాడు ఎందుకని అని ఆశ్చర్యంగా కొడుకు చూస్తే నాన్న తన స్టోరీ చెప్తాడు ఏంటంటే మీ తాతగారు అంటే మా నాన్న కూడా పెయింటింగ్ వేసేవాడు ఒక పెయింటింగ్ మూడు వందల రూపాయలకి అమ్మేవాడు అప్పుడు నాకు నేర్పేటప్పుడు ముందు యాభై రూపాయలకు వంద రూపాయలు నేను అమ్మగలిగేవాడిని ఏ రోజైతే నేను ఐదు వందలకి పెయింటింగ్ అమ్మానో ఆ రోజు మా నాన్నగారు అన్నారు నీకు వెయ్యి రూపాయలకి పెయింటింగ్ ఎలా అమ్మాలో నేను నేర్పుతానంటే నువ్వు నాకు నేర్పుతావా అన్నా నేను నువ్వు మూడు వందలు కదా నేను ఐదు వందలు అమ్ముతున్నానని ఆ రోజు నుంచి నా గ్రోత్ ఆగిపోయింది అలాగే నువ్వు నేర్చుకోవడం ఆపేసావు కదా ఈ రోజు నుంచి గ్రోత్ ఆగిపోయింది ఏడు వందల నుంచి నువ్వు అమ్మలేవు అర్థమవుతుందా అంటే మనకంటూ ఒక మెంటర్ ఉండాలి ఫస్ట్ రెండోది అతన్ని మనం వినాలి ఆ గురువు చెప్పే పాయింట్స్ తీసుకోగలగాలి అతను చెప్పే నాలుగు పాయింట్స్లో రెండు వందలు నీకు ఉపయోగపడతాయి కదా అవునా లేదా చాలా సందర్భాలు ఏముంటున్నాయంటే మనకి సలహా ఇచ్చే వ్యక్తి యొక్క సలహాలు కొన్ని మనకు అనవసరమని కొన్ని తప్పని మనకు అర్థమవుతుంటాయి అయినా మనం ఎందుకు అతనిచ్చే నాలుగు మాటల్లో నాలుగు సలహాల్లో ఒకటి అద్భుతమైన సలహా ఉంటుంది ఆ ఒక్క దానికోసం మిగిలిన మూడు మాటలు అనవసరమైనా కానీ మాట్లాడాలి వినాలి సహనం వహించాలి సహనం వహించాలి ఈ మూడింటి నువ్వు తట్టుకోలేను అనుకుంటే ఆ విలువైన ఒక పాయింట్ని నువ్వు కోల్పోతావు అవునా కాబట్టి లైఫ్కి మెంటర్ కావాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఒబీడియన్సీ అనేది ఉండాలి విధేయత భావం ఉండాలి తర్వాత లెర్నింగ్ అనే స్కిల్ ఎప్పటికీ ఉండాలి లెర్నింగ్ ఎప్పుడు ఆపకూడదు ఓకే ఈ లెర్నింగ్ అనేది ఉండాలి కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విధంగా ముందుకెళ్తాడో లైఫ్లో నష్టపోయేది దెబ్బలు తినేది ఓడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఎస్ ఇలాంటి లెర్నింగ్లో నుంచి మనిషి అంటే తన ఉన్న వంటి రంగంలోనే అభివృద్ధి అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆల్రెడీ పడి చెడి పైకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ సజెషన్ తీసుకోవాలి ఇప్పుడు చాలామంది కూడా సార్ వ్యాపారస్తుల్లో కానివ్వండి లేదంటే కనుక పెట్టుబడి పెట్టిన వ్యక్తుల్లో కానివ్వండి ఉద్యోగస్తుల్లో కానివ్వండి సీనియర్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట వినరు అందుకే ఫైనాన్షియల్గా చాలా నష్టపోతూ ఉంటారు అంటే నాకు తెలుసులే అని ఓవర్ కాన్ఫిడెంట్ తోటి చాలామంది ముందుకు వెళ్ళడం వల్ల చాలామంది పడిపోతున్నారు అలాంటి వారికి ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఒక ఎదుటివారి యొక్క సలహా తీసుకొని ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేయాలి చూడండి సార్ లైఫ్లో ముఖ్యమైనది ఏంటంటే ఒకటి హ్యూమన్ రిలేషన్స్ దాంతోపాటు బేసిక్ మనిషి యొక్క అవసరం ఏంటంటే డబ్బు కదా మనీ లేదంటే మనిషి డిస్టర్బ్ అవుతాడు అవునా లేదా కాబట్టి అసలు డబ్బు సంపాదించడం ఎలా నష్టపోకుండా వ్యాపారం చేయడం ఎలా అసలు డబ్బే లేకపోతే వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి తక్కువ పెట్టుబడితో వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఇది చాలా పెద్ద ప్రశ్నలు చాలా మంది ఏమంటారు అంటే డబ్బు లేకపోతే వ్యాపారం చేయలేమంటారు లే నేనంటాను డబ్బు లేకుండా నువ్వు వ్యాపారం చేయొచ్చు తక్కువ పెట్టుబడితో కూడా వ్యాపారం చేయలేమంటాం నేనంటాను తక్కువ పెట్టుబడితో కూడా వ్యాపారం చేయొచ్చు ఎలా అంటే దీని గురించే డీటెయిల్గా చెప్పడం కోసం ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను నేను హౌ టు ఎర్న్ మనీ ఎలా డబ్బు సంపాదించాలి ఒక విద్యార్థి డబ్బు ఎలా సంపాదించవచ్చు చదువుకుంటూ అసలే పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా మొదలు పెట్టచ్చు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ఎలా మొదలు పెట్టొచ్చు అవునా సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడం కూడా ఒక తెలివిగా ఖర్చు పెట్టగలగాలి దాన్ని ఎలా సేవ్ చేయాలి సేవ్ చేసిన దాన్ని రీఇన్వెస్ట్ ఎక్కడెక్కడ చేయాలి ఒక ఆదాయం కాకుండా ప్యాసు ఇన్కమ్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఐడియాస్ అనమాట వీటన్నిటి గురించి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ గురించి ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను రెండు గంటల వర్క్షాప్ ఇది డిసెంబర్ నెల ఆరో తేదీన మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు రెండు గంటల వర్క్షాప్ ఇది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు మేము ఇంట్లో కూర్చొని వర్క్షాప్ అటెండ్ అవచ్చు ముందు మీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓకే ఈ విధంగా ఇలాంటివి అటెండ్ అవ్వటం ద్వారా మనకి కొత్త ఆలోచనలు వస్తుంటాయి అవునా లేదా ఎస్ డబ్బు సంపాదించాలన్న ఆ ఆలోచన పుడుతుంది మనం డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా మారాలి మనం కూడా డబ్బు సంపాదించాలి అవునా మనం చేసే తప్పులు చేయకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈ వర్క్షాప్ అనేది ఫైనాన్స్ అనే విషయంలో వ్యాపారం అనే విషయంలో చాలా అద్భుతంగా ప్రజలకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఎస్ సార్ నిజంగా చాలామంది వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టి నష్టపోయి అటు రైతులు కావచ్చు వ్యాపారస్తులు కానీ ఆ సరైన వంటి ఇది లేక గైడెన్స్ లేక ఎలా నిలగట్టుకోలేద చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళని చాలామంది మనం చూసాం సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే చాలామంది ఒక మీరు ఒక మెంటర్గా ఎన్నో గొప్ప గొప్ప సజెషన్స్ సలహాలు టూ అవర్స్లో ఖచ్చితంగా వారి జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి లాగా ఇది మాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఉంటుందని నమ్ముతూ సో థ్యాంక్ యూ సార్ ఇలాంటి వర్క్షాప్స్ మీరు ఎన్నో పెట్టి ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో ఈ డబ్బు సంపాదించడం ఎలా అని ముఖ్యమైన కాన్సెప్ట్ తోటి అన్ని రంగాల వారు అంటే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అన్ని రకాలుగా వారికి ఉపయోగపడి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి వర్క్షాప్స్ పెడుతూ తెలుగు ఉభయ రెండు రాష్ట్రాల్లో మీరు చేస్తున్నటువంటి వర్క్ షాప్స్ కానివ్వండి మీ మోటివేషన్ స్పీచెస్ కానీ వర్ణాతీతం అంత అద్భుతంగా ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు చెప్తున్నారు అంటే ఎంత చెప్పినా తక్కువే షఫీ గారి గురించి ఒక్క మాట ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ మీ యొక్క వీడియోస్ కింద సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంటే ఒక మనిషిని ఈ రకంగా అంతమంది హృదయాల్లో స్థానం సంపాదించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఇదే విధంగా మీరు ముందుకెళ్ళి మా కోసం ఇలాంటి వర్క్షాప్స్ ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మచ్ అండి వెల్కమ్